వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా చిత్తూరు జిల్లా మదనపల్లిలో వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి వేడుకలకు పట్టణ ప్రముఖులు తరలివచ్చారు। ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకటచలపతి బీజేపీ నాయకులు చెల్లపల్లి నరసింహారెడ్డి తదితరులు రాగిమను సర్కిల్ నుండి చిత్తూరు బస్ స్టాండ్ వాల్మీకి సర్కిల్ వరకు భారీగా ఊరేగింపు నిర్వహించారు। యాదు ప్రపంచమంత వాల్మీకి జయంతి రామన్ చరిత్ర రాయక వాల్మీకి ఆదికవిని ఈ రోజు జయంతి జరుపుకోవడం ప్రతి వాల్మీకి బిడ్డగాని ప్రతి ఏ తెలుగు హిందూ గాని ఈ రోజు జయంతి జరుపుకుంటుంటే చాలా సంతోషంగా ఉంది। అదే విధంగా ప్రతి గ్రామాలైతేమే మండలాలైతేమే ప్రతి ఊర్లో కూడా వాల్మీకి జయంతి జరుపుతున్నారు। ఈసారి వాల్మీకి పెద్దప్పుడు కూడా ఈసారి ఖచ్చితంగా గ్రామాల నుండి కూడా బయట వచ్చారు, దానికి సంతోషంగా ఉంది। అదే విధంగా ఎస్టీ జాబ్ కూడా ఇదే విధంగా గ్రామ గ్రామాన కూడా మేము చేతన పరిస్థానం కష్టంగా ఈసారి ఎస్టీ సాధించేందుకు వదలబోమని చెప్పి సమావేశం తెలుస్తున్నాం। అదే విధంగా చిత్తూరులో మన ఫోన్ చేశారు కలెక్టర్ ఆఫీస్ నుండి, మేము ఇక్కడ మీటింగ్ పెడుతున్నాము వన్ వీక్ చేస్తున్నామని చెప్పి మళ్ళీ ఒక గంట ఫోన్ చేసి లేదు ఉంటా పూజ చేస్తున్నాం కలెక్టర్ ఆఫీస్లో, మీరు జనాలు రావద్దండి మీటింగ్ ఇది చెప్పి మళ్ళీ చేయడం జరిగింది। అంటే వాల్మీకి ఏ విధంగా అన్యాయం జరుగుతుందో ఒకసారి ఆలోచించాలి ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే వేరే యావత్ భారతదేశంలో ఈ వాల్మీకి జయంతి రామాయణ సృష్టికర్త ఇతిహాసాల వీరుడు వాల్మీకి మహర్షి అనే రోజు మేము భారతదేశమంతా వాల్మీకిని ఘనంగా చెప్పుకుంటున్నాం। ఈ కులంలో పుట్టినదానికి మేము ఘనంగా చెప్పుకుంటాం వాల్మీకి అని ఒకటే రోజు మేము రాష్ట్రమంతా జరుపుకుంటున్నాం। ఈ చిత్తూరు జిల్లాలో కూడా గ్రామ గ్రామాన వాడవాడలో ఘనంగా జరుగుతుంది। ఈ మెదనపల్లి నియోజకవర్గంలో మేము చిత్తూరు బస్ స్టాండ్ అయితేనేమి రాజమండ్రి సర్కిల్ అయితేనేమి తెల్లవారు నుంచి మార్నింగ్ ఉదయం నుంచి కూడా పూజలు జరిగినాయి, అన్నదానం జరిగింది, తర్వాత అన్నదాన కార్యక్రమాలు మధ్యాహ్నం మీద 1 గంటకి ఆడ రాజమండ్రి కింద కూడా అన్నదాన కార్యక్రమాలు పెట్టినాము। తదనంతరం భారీ ర్యాలీగా మేము